హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఫండమెంటల్ రైట్స్, అంటే ప్రాథమిక హక్కులు. అసలు ప్రాథమిక హక్కులు ఎన్ని ఉన్నాయి, అవి అసలు ఏం చెప్తున్నాయి అనేది ఈరోజు మనం వీడియోలో తెలుసుకుందాం. రైట్స్ ఇన్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి హక్కు ఉండడం సర్వసాధారణ విషయం. నిజానికి ప్రజాస్వామ్యాన్ని పటిష్టంగా చేసేది హక్కులు మాత్రమే. ఏ డెమోక్రసీ మస్ట్ ఇన్ష్యూర్స్ ఇండివిజువల్ హ్యావ్ సర్టెన్ రైట్స్, అంటే దాని అర్థం అదే, ప్రతి ఒక్కరికి సమాన హక్కులు ఉంటాయని అర్థం. లిస్ట్ ఆఫ్ రైట్స్ ఇట్సెల్ఫ్ ఇన్ ది కాన్స్టిట్యూషన్ అండ్ ప్రొటెక్టెడ్ బై కాన్స్టిట్యూషన్ ఈస్ కాల్డ్ బిల్ ఆఫ్ రైట్స్. అంటే ఇప్పుడు మనకి రాజ్యాంగంలో హక్కులు ఉంటాయి కదా, వీటినన్నింటినీ కలిపి మనం బిల్ ఆఫ్ రైట్స్ అని అంటాం. మనకి ఇప్పుడున్న దాదాపు అన్ని హక్కులు ఫ్రీడమ్ స్ట్రగుల్ నుంచి ఇన్స్పైర్ అయి తీసుకున్నదే. రైట్ టు ఫ్రీడమ్ అయినా, రైట్ అగెన్స్ట్ ఎక్స్ప్లోయేషన్ అయినా, రైట్ టు ఈక్వాలిటీ అయినా, ఏదైనా సరే ఫ్రీడమ్ స్ట్రగుల్ నుంచి మనం ఇన్స్పైర్ అయి తీసుకున్నదే. ఎందుకంటే బ్రిటిషర్స్ మనల్ని అప్పుడు చిన్నచూపు చూడడం, బానిసలుగా చూడడం, ఇలాంటివన్నిటి నుంచి వచ్చిందే రైట్ టు అగెన్స్ట్ ఎక్స్ప్లోయేషన్. అసలు రైట్స్ అనేవి ఫస్ట్ మొట్టమొదటిగా ఎవరు డిమాండ్ చేశారంటే మోతీలాల్ నెహ్రూ కమిటీ 1928లో రైట్స్ గురించి డిమాండ్ చేశారు. బట్ ఆర్డినరీ రైట్స్కి ఫండమెంటల్ రైట్స్కి డిఫరెన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు ఆర్డినరీ రైట్స్ని చట్టం ద్వారా మార్చేయచ్చు, కానీ ఫండమెంటల్ రైట్స్ని మార్చాలంటే రాజ్యాంగ సవరణ జరగాలి, అంటే పార్లమెంట్లో కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ జరగాలని. ఈ ప్రాథమిక హక్కుల్ని ఎగ్జిక్యూటివ్ వారు ఉల్లంఘించినా, లెజిస్లేచర్ ఉల్లంఘించినా, జ్యుడిషియరీ డిపార్ట్మెంట్ దాన్ని కంట్రోల్ చేస్తుంది, అంటే కోర్ట్స్ వాటిని కంట్రోల్ చేస్తాయన్నమాట. మనం ఈ ఫండమెంటల్ రైట్స్ అనే కాన్సెప్ట్ని యుఎస్ కాన్స్టిట్యూషన్ ద్వారా అడాప్ట్ చేసుకున్నాం. ఇది ఒక చాలా ఇంపార్టెంట్ బిట్ ఫ్రెండ్స్. చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా అడిగేటప్పటికే మనం ఈ కాన్సెప్ట్ని ఏ సిచ్యుయేషన్ నుంచి తీసుకున్నాం, దాని ఆన్సర్ యుఎస్ కాన్స్టిట్యూషన్. మనకి ఉన్న ఫండమెంటల్ రైట్స్ ఏంటంటే రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు ఫ్రీడమ్, రైట్ అగెన్స్ట్ ఎక్స్ప్లోయేషన్, ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, కరెంట్ ఎడ్యుకేషన్ రైట్స్, రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. మొత్తం 6 ఫండమెంటల్ రైట్స్. రైట్ టు ఈక్వాలిటీ. రైట్ ఈక్వాలిటీలో ముఖ్యంగా ఉండేవి ఈక్వాలిటీ బిహేవియర్ లా, అంటే చట్టం ముందు అందరూ సమానమే, డబ్బు ఉన్న వాళ్ళకి ఒకలాగా, డబ్బు లేని వాళ్ళకి ఒకలాగా ఈ చట్టం అనేది ఉండదు. ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఆన్ క్యాస్ట్, రిలీజియన్ అండ్ సెక్స్, అంటే క్యాస్ట్ రిలీజియన్ సెక్స్ ఆధారంగా అంటే డిస్క్రిమినేషన్ అనేది ఉండదు. పబ్లిక్ ప్లేస్లో అయినా సరే ఎవరైనా అందరూ వెళ్ళొచ్చు, అందరూ ఈక్వల్గానే ఉంటారు అనేది ఈ ఫండమెంటల్ రైట్ యొక్క ముఖ్య ఉద్దేశం. అబోలిషన్ ఆఫ్ అన్టచబులిటీ. అన్టచబులిటీని కూడా దీని కింద మనం అబోలిష్ చేశారు, అంటరానితనం అనేది క్రైమ్గా చేశారు. తర్వాత ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ, అంటే అందరికీ సమానమైన హక్కులు ఉండాలని, ప్రతి ఒక్క ఉద్యోగంలో కానీ ఎక్కడైనా సరే. మనకున్న ఇంకో హక్కు రైట్ టు ఫ్రీడమ్. ఇందులో ముఖ్యంగా ఉండేవి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, అసెంబ్ల్ పీస్ఫుల్లీ, సెటిల్ ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ కంట్రీ, అంటే ఇది ఒక స్వేచ్ఛ హక్కు. మనం భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉంటుంది మనకి, ఎక్కడికైనా సరే నిరసన వ్యక్తం చేసుకోవచ్చు, అది శాంతియుతంగా మాత్రమే. మనం ఇండియాలో ఏ పార్ట్లో అయినా, ఏ దేశంలో ఉన్నా, ఎక్కడైనా మనం ఇట్లా అవ్వచ్చు, అది రైట్ టు ఫ్రీడమ్. ప్రాక్టీస్ ఎనీ ప్రొఫెషన్, ప్రొటెక్షన్ అగెన్స్ట్ అరెస్ట్ అండ్ డిటెన్షన్ అండ్ కేసెస్, అంటే మనం ఏ ప్రొఫెషన్ అయినా మనం ఫాలో అవ్వచ్చు ఇది అది అని కాకుండా, ప్రొటెక్షన్ అగెన్స్ట్ అరెస్ట్ అండ్ డిటెన్షన్ అండ్ కేసెస్ అంటే సరైన ప్రొసీజర్ లేకుండా ఎవరైనా చేయడం అనేది కుదరదు. ఫర్ ఒకవేళ అరెస్ట్ చేసినా సరే 24 అవర్స్ లోపు మనల్ని కోర్టులో సబ్మిట్ చేయాలి. అన్నీ కలిపి రైట్ టు ఫ్రీడమ్ అనే ఫండమెంటల్ రైట్లోకి వస్తాయి. మనకున్న ఇంకో ఫండమెంటల్ రైట్ రైట్ అగెన్స్ట్ ఎక్స్ప్లోయేషన్. ఇందులో మనకి ముఖ్యంగా ఉండేవి ఫోర్స్డ్ లేబర్, హ్యూమన్ ట్రాఫికింగ్, ప్రొహిబిషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ చిల్డ్రన్ ఇన్ డేంజరస్ జాబ్స్. ఫోర్స్డ్ లేబర్ అంటే బలవంతంగా పనిచేయించుకోవడం, జీతాలు ఇవ్వకుండా పనిచేయించుకోవడం, అన్నీ ఫోర్స్డ్ లేబర్లోకి వస్తాయి. హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే మనుషుల్ని అమ్మడం లేదా కొనడం, తర్వాత వాళ్ళని బానిసలుగా చేసుకోవడం, ఇలాంటివన్నీ హ్యూమన్ ట్రాఫికింగ్లోకి వస్తాయి. ప్రొహిబిషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ చిల్డ్రన్ డేంజరస్ జాబ్స్ అంటే పిల్లల్ని, అంటే 14 సంవత్సరాల్లోపు ఉన్న పిల్లల్ని ప్రమాదకరమైన ఉద్యోగాల్లో ఉండకూడదు, దాది కూడా రైట్ అగెన్స్ట్ ఎక్స్ప్లోయేషన్లోకే వస్తుంది మనకి. ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్. ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అనేది డెమోక్రసీలో చాలా కీ ఎలిమెంట్, ఎందుకంటే ఇప్పటికీ ప్రపంచంలో చాలా దేశాల్లో ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అనేది ఉండదు, వాళ్ళకి నచ్చితల్లోకి మారడం అనేది ఉండదు. కానీ డెమోక్రసీలో ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అనేది చాలా మెయిన్ ఫ్యాక్టర్.
గవర్నమెంట్ కెన్ ఇంటర్ఫియర్ ఇన్ రిలీజియస్ మ్యాటర్స్ లైక్ సతి అండ్ బైగామి. అంటే ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ పేరు చెప్పి మూఢనమ్మకాల్ని గవర్నమెంట్ ఎంకరేజ్ చేయదు. సతి ఇలాంటి బహుభార్యత్వాన్ని ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ కింద రావు. ఇవే కాకుండా ఇంకా చాలా మూఢనమ్మకాలు మతం పేరుతో, మత స్వేచ్ఛ పేరుతో చేస్తూ ఉంటే కుదరదు. గవర్నమెంట్ అలాంటి వాటి మీద రెస్ట్రిక్షన్స్ పెడుతుంది. కాన్స్టిట్యూషన్ డజంట్ అలో ఫోర్స్బుల్ కన్వర్షన్స్. అంటే ఇప్పుడు మతం మారవచ్చు, కానీ బలవంతంగా మతం మార్పిడి జరిగితే మాత్రం అది రాజ్యాంగ విరుద్ధం. ఇందులో మెయిన్ ఫ్యాక్టర్ ఏంటంటే మనకి కెన్ ప్రాక్టీస్ ఎనీ రిలీజన్, మనం ఇన్న మతం పాటించవచ్చు లేకపోతే మతం పాటించకుండా కూడా ఉండొచ్చు. మనకున్న ఇంకో ఫండమెంటల్ రైట్ కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్. మన ఇండియా యొక్క స్ట్రెంగ్త్ ఏంటంటే డైవర్సిటీ. అందులో రిలీజియస్, లింగ్విస్టిక్, కల్చరల్ మైనారిటీస్ ఉంటారు, ఇంకా చాలామంది ఉంటారు. ఒక్కొక్క గ్రూప్కి ఒక్కొక్క కల్చర్ ఉంటుంది. ఈ ఫండమెంటల్ రైట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏ గ్రూప్ అయినా సరే వాళ్ళ ఓన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టుకోవచ్చు, వాళ్ళ కల్చర్ని డెవలప్ చేసుకోవచ్చు అన్నమాట. ముఖ్యమైన ఫండమెంటల్ రైట్ ఏంటంటే రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. దీన్ని బిఆర్ అంబేద్కర్ గారు మనని హార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని అన్నారు. ఎందుకంటే ఇప్పుడు హక్కులు ఉన్నంత మాత్రాన సరిపోదు ఫ్రెండ్స్. మన హక్కుల్ని ఎవరైనా ఉల్లంఘించినా సరే మనం కోర్టుకి అప్రోచ్ అవ్వగలగాలి. ఈ ఫండమెంటల్ రైట్ ద్వారా మన హక్కుల్ని ఎవరైనా ఉల్లంఘించినా, మనకి ఇబ్బంది పెట్టినా సరే మనం కోర్టుని అప్రోచ్ అవ్వగలం. అప్పుడు సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ గవర్నమెంట్కి డైరెక్షన్స్ ఇస్తుంది ఏమని, తిరిగి ఫండమెంటల్ రైట్స్ని రీస్టోర్ చేయమని. కోర్ట్సే కాకుండా మనకి ఇంకా హ్యూమన్ రైట్స్ కమిషన్స్ ఉన్నాయి, ఇలాంటివి కూడా మనం అప్రోచ్ అవ్వచ్చు. ఇవి ఫ్రెండ్స్ ఫండమెంటల్ రైట్స్, 6 ఫండమెంటల్ రైట్స్ యొక్క ముఖ్య ఉద్దేశాలు, అవి అసలు ఏంటో అండ్ వాటి యొక్క ఇంపార్టెన్స్. మేము పెట్టిన వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.